నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎస్ఐకి ఒక సమస్యపై ఫిర్యాదు చేస్తే కనీసం 10 రోజులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మండలంలో పోలీస్ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణాను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. మండలంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని ఎస్పీ ఎస్ఐలను కలిసి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు జైరెడ్డి, శరత్, వెంకట శేషయ్య, రాంబాబు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఈరోజు మనం ఇందుకూరుపేట మండలంలో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా మన ఇందుకూరుపేట మండలంలో పోలీసుల తీరు చూస్తుంటే పూర్తిగా లా అండ్ ఆర్డర్ విఫలం అయిపోయింది. అది ఎందువల్ల అంటే వినాయక చవితి సందర్భంగా ఎంతో మంది వినాయకుడు విగ్రహాలు కానీ ప్రజలు కానీ ఎంతో మంది తండోపదండాలుగా అక్కడికి పోయి సముద్ర స్నానాలకి వెళ్తున్నారు. వాళ్ళలో ఈ మధ్య ఆదివారం రోజు నిన్న ఒక ముగ్గురు యువకులు మనకి సముద్రం ఒడ్డునే ఏదో చిన్న గుంట ఉండిందంట. ఆ గుంటలో పడిపోవడం, అది తీసుకువెళ్ళిపోవడం అట్లా జరిగింది. కనీసం అక్కడ పోలీసులు అక్కడ పక్కనే గుంటుండేది కూడా వీళ్ళు దాన్ని చూసి దానికి ఏదన్నా అడ్డు పెట్టడమో లేకపోతే ఆడ గుండుండేది దాని చుట్టూ ఏదో ఒకటి చేయడం కూడా చేయలేకపోయారు. తర్వాత ఏదో అక్కడ వాళ్ళు ఏమి నేను అడిగా ఫోన్ చేసి ఏంది ఇట్లా జరిగింది అంటే అసలు ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది మాకు తెలియదు అంటున్నారు. మన వాళ్ళు పిల్లకాయలు అడిగాం మన మండలంలో ఒక విలేజ్ లో జరిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమే తీసుకొచ్చాం బయటికి తీసుకొచ్చి ఇచ్చేసాము. ఒక అతను ఏమో హాస్పిటల్లోనే ఉన్నాడు, కాకపోతే దేవుడి దయవల్ల భగవంతుడి దయవల్ల బాగుంది, ఇబ్బంది లేదు, ఈరోజు డిశ్చార్జ్ అయిపోతారు. ఆ విధంగా వీళ్ళు పోలీసులు పూర్తిగా అక్కడ అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. కనీసం అవుట్ పోస్ట్ లో విధులు నిర్వహించేదానికి కూడా వీళ్ళకి ఖాళీ లేదు. తర్వాత ఈ మధ్య ఆయన కొత్తగా ఎస్ఐ గారు తిరుపతి గారు వచ్చారు. ఆయన ఒక కంప్లైంట్ 1వ తారీఖు ఇస్తే ఆ కంప్లైంట్ కనీసం అది 12వ తారీఖు 10వ తారీఖు 12వ తారీఖు 12వ తారీఖు ఎమ్మెల్యే గారి దృష్టికి మెసేజ్ పెట్టి తీసుకొని వెళ్ళిన తర్వాత 13వ తారీఖు క్లోజ్ చేసేదాన్ని. అది క్షమాపణ అదే మళ్ళీ అది పెద్ద సమస్య కాదు. వాళ్ళు అడిగింది క్షమాపణ చెప్పించమన్నారు, మమ్మల్ని కొట్టారు కదా క్షమాపణ చెప్పించమంటే దానికి 13 రోజులు టైం పట్టింది. ఎందుకు? ఎందుకంటే ఆయన చేయలేకపోతున్నాడు. చేయలేనప్పుడు అసలు మామూలుగా సెలవు పెట్టేసి ఇంటికాడ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరికి అప్పచెప్పి చేయించవచ్చు. పూర్తిగా అసలు అది అప్పుడు మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా పోలీస్ వ్యవస్థ మన మండలంలో పనిచేస్తుందని. అంతకుముందు ఎప్పుడూ ఈ విధంగా లేదు. మరీ అసలు ఈ మధ్య అసలు మరీ ఘోరంగా. తర్వాత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇసుక మీద ఇసుక తోలకుండా ఆపడం అవన్నీ కఠినంగా ఉండమని చెప్తుంది. కనీసం దాన్ని ఆపడంలో కూడా వీళ్ళు పూర్తిగా విఫలం అయిపోయింది. ఎవరి పాటి వాళ్ళు యథాచ్ఛగా తోలుతున్నారని ఇన్ఫర్మేషన్. మనం అంటే సబ్ కదా చూడాల్సింది పోలీసులు కేసు. వీళ్ళకి కూడా కొద్ది గొప్పలు ఉంటుంది కదా, పూర్తిగా వాళ్ళు ఉంది. తర్వాత వీళ్ళకి కూడా అవకాశం ఉంది కదా, వీళ్ళు ఆపే ఇది ఉంది కదా, దానివల్ల వీళ్ళు కూడా ఆపలేకపోతారు. అంటే సబ్ వాళ్ళు ఆపుతున్నారు, ప్లస్ వీళ్ళకి కూడా ఉంది కదా. అంటే ఈ పోలీసు వ్యవస్థ విఫలం అయ్యే దాంట్లో అంటే దీంట్లో కూడా అది ఒక విఫలం అయిపోయింది. అసలు వాళ్ళు ఏంటంటే ఏందో అసలు ఒక్కొక్కరు తిరిగి చేయాల్సి వస్తుందా కానీ వాళ్ళేమి అసలు వాళ్ళకి తెలియటం లేదు ఎందుకు. ఈ విషయాన్ని ఏంటంటే మనం ఇంకా సిఐ గారికి మన ఎస్పీ గారికి తర్వాత మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గారికి తీసుకొని వెళ్ళి వినతి పత్రం అందిస్తాము. ఈరోజు సిఐ గారికి ఎస్పీ గారికి ఇద్దరు కూడా ఈరోజు సెలవు కాబట్టి వాట్సాప్ ద్వారా వాళ్ళకి వినతి పత్రం ధనస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.